విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై శుక్రవారం శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వేడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరి అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సభలో మాట్లాడుతూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవకతవకలు జరిగాయి. గత ప్రభుత్వం అవసరం లేకున్నా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని తెలిపారు. ఇచ్చింది ఎవరైనా తెలిసే దాంట్లో ఎవరైనా ఉన్నారో తెలిసే అధ్యక్ష, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్గంలో ఉన్న మంత్రివర్గంలో ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన యనమల రామకృష్ణుడు గారు వియంకుడు కూడా చివరికి సబ్ కాంట్రాక్టర్ గా అక్కడ పోలవరం ప్రాజెక్ట్ లో పనిచేస్తా ఉన్నాడు అధ్యక్ష. పెంచిన రేట్లు అట్ ఎన్హాన్స్డ్ రేట్స్ లో పనిచేస్తా ఉన్నాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా అక్కడ జరుగుతా ఉన్న నేపథ్యంలో ఎంతటి దారుణమైన స్కామ్లు జరుగుతూ ఉన్నాయనే నేపథ్యంలో అక్కడ ఇంకా అధ్యక్షంగా ఒక అడుగు ముందుకు వేస్తే ఆ పవర్ ప్లాంట్ కు సంబంధించి జెన్కో ద్వారా వీళ్ళకి కావాల్సిన నవయుగ అనే కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష వర్కులు. ఆశ్చర్యం ఏమిటో తెలుసు అధ్యక్ష, ఇంతవరకు వర్కులు స్టార్ట్ కాల, ఇంతవరకు డిజైన్స్ ఫైనలైజ్ కాల, ఇంతవరకు వర్కులు స్టార్ట్ కాల, కనీసం ఒక అడుగు ఒక ఇటుక వల్ల 724 కోట్ల రూపాయల అధ్యక్ష అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చారు అధ్యక్ష. ఏ చేతిలో జరుగుతూ ఉందంటే అధ్యక్ష దాంట్లో స్కాములు, అవన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ చేస్తా ఉంది, ఎక్స్పర్ట్ కమిటీ నివేదికిస్తా ఉంది, ఆ రిపోర్ట్లు బయటకు వస్తా ఉన్నాయి, ఆ రిపోర్ట్లను ఆథెంటికేట్ చేస్తూ ఏకంగా రివర్స్ టెండరింగ్ లో ఏ మేరకు మిగులుతా ఉందో కూడా ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. అన్నీ కూడా అధ్యక్ష కేవలం మరో 15-20 రోజుల్లో అన్ని బయటకు వచ్చేస్తాయి అధ్యక్ష. ఏ స్థాయిలో పోలవరంలో వీళ్ళు దోచేశారు అన్న సంగతులు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల ముందరంటాయి, ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే ఈ మాదిరిగా దోశారో వాళ్ళందరికీ ప్రజలు తగు విధంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా కరెక్ట్ గా చెప్తా ఉన్నారు అధ్యక్ష.